న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు. కనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొర్యా నుండియు ఎష్తాయోలు నుండియు పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీయుల మన్యమున ఉన్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్ద ఉన్నప్పుడు లేవీయుడైన ఆ యవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడుగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పెను. అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకొనున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయీషునకు వచ్చి, దానిలోని జనము సిదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలము పొందిన వాడెవడును లేకపోవుటయు ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సిదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి. వారు జొరియాలోను ఎష్తాయోలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, వారు మీ తాత్పర్యమేమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పొడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకన ఉన్నారేమి, ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనుడి, జనులు నిర్భయముగా ఉన్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది, దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట పొదువలేదనిరి. అప్పుడు జొర్యాలోను ఎష్తాయేలులోను ఉన్న దానీయులైన 600 యుద్ధాయుధములు కట్టుకుని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిరియత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిరియత్యారీమునకు పడమటన ఉన్నది. అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయీషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఎండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా, మీరేమి చేయవలెనో దాన్ని యోచన చేయుడనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవనుడున్న మేకా ఇంటికి వచ్చి అతన్ని కుశల ప్రశ్నలు అడిగిరి. దానీయులైన ఆ 600 తమ యుద్ధాయుధములను కట్టుకుని గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకునిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకుని ఆ 600 మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకునినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయిచ్చున్నారని వారిని అడుగగా, వారు, నీవు ఊరకుండుము,
నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. ఒకని ఇంటి వారికే యాజకుడివై ఉండుట నీకు మంచిదా? ఇస్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకుని పోయిరి. వారు మేకా ఇంటికి దూరమైనప్పుడు మేకా పొరిగిండ్లవారు పోగై దానీయులను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా వారు తమ ముఖములను త్రిప్పుకొని నీకేమి కావలెను, ఇట్లు గుంపు కూడనేలా అని మేకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకుని పోవుచున్నారే, ఇక నా యద్ద ఏమి ఉన్నది, నీకేమి కావాలని అనుచున్నారే, అదేమన్నమాట అనగా దానీయులు, నీ స్వరము మాలో ఎవనికి నీ వినబడనీయకు, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో. అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రావును వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మేకా గ్రహించినవాడై తిరిగి తన ఇంటికి వెళ్లిపోయెను. మేకా చేసుకునిన దానిని అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయీషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్ని చేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడును తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి. ఇస్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయీషు అని పేరు. దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానీయుల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మేకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి.